అట్టమాల గ్లాస్. హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శేషశ్రీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే కేరళలో వాయినాడ్ ట్రిప్ వెళ్ళాము. మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేసేసాను. ఇది ఫైనల్ వీడియో. ఇక్కడ వచ్చేసి ఇండియాస్ డిజిటల్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, దాన్ని చూడడానికైతే వచ్చేసాము. ఇక్కడైతే మొత్తం వెహికల్స్ ఇక్కడే స్టాప్ చేసేసేయాలి. ఇక్కడ స్టాప్ చేసేసి వెహికల్ మనం ఆఫ్ రోడ్ వెహికల్లో వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ టికెట్ కూడా తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 350 రూపీస్. ఇక్కడ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్కి టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఆఫ్ రోడ్ వెహికల్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి సీరియల్ నెంబర్ ప్రకారం తీసుకెళ్తున్నారు. ఆఫ్ రోడ్ వెహికల్కి వచ్చేసి ఒక్కొక్కరికి వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి 300 రూపీస్ తీసుకున్నారు. అదేవిధంగా గ్లాస్ బ్రిడ్జ్ ఒక్కొక్కరికి వచ్చేసి 350 రూపీస్ తీసుకున్నారు. వీడియో కంప్లీట్గా చూసేసాయండి. చాలా కామెడీగా ఉంటుంది అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. కింద కాదు కాదు, ఇక్కడ కింద ఇంతమంది ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు ఇట్లా నీళ్ళు కొట్టుకొని పోతాయి, ఆడిపోతాయి, ఈడ నీళ్ళు ఆడిపోతాయి. ఇక్కడ మాత్రం ఫుల్ ఆఫ్ రోడ్ వెహికల్స్కి మాత్రం ఫుల్ గిరాకీ. అండ్ మా కారు పెట్టేసి అక్కడ పార్కింగ్లోన అక్కడ నుంచి ఇక్కడ 3.5 to 4 kilometers ఉండొచ్చు. ఫైనల్గా అయితే మళ్ళీ ఆఫ్ రోడ్ వెహికల్ కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఒక 200-300 meters లాంగ్ డిస్టెన్స్లో ఆపేస్తుంది. అక్కడ నుంచి బై వాక్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఇక్కడైతే మా వాళ్ళైతే ఇంకా ఫొటోస్కి ఫోజులు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా అండ్ వీడియోస్ ఫొటోస్ దిగేసాము. కంప్లీట్గా ట్రిప్ అయిపోయే లోపు మా ఫోన్ మెమరీస్ అయితే ఫుల్ అయిపోయాయి. ఇంకా ఈ లాస్ట్ యాక్చువల్గా మేము 3 trips కంప్లీట్ చేసుకుని ఇది 4th ప్లేస్ వచ్చేసాము ఇక్కడికి. అప్పటికి పేషెంట్స్ అందరికీ నశించింది, ఫేస్లు కూడా వాడిపోయాయి. మా పిల్లలు అయితే ఇంకా కొద్దిగా డౌన్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఏదో స్నాక్స్ ఇస్తే ఇంకా గమ్మన అయిపోయి కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉన్నారు. డౌట్ క్లియర్ చేసుకుంటున్నా. వాడు జాగ్రత్త జోషిత్ అన్న, చూడు వే చూడు వాటర్ పోవడానికి. ఇది వర్షం అన్నందుకు క్లియర్ లేదు. వర్షం పడాల లిమిటెడ్ ఉంటుంది కదా వెయిట్ కూడా. ఇక్కడ ఇంతమంది స్టాన్స్ పట్టుకుంటాను. ఏ పాప వెయిట్గా భయపడుతుంటే నేనేం చేయాల? అసలే మేము వెళ్ళడానికి భయపడుతూ ఉంటే మా అన్న కూతురు ఇంకా భయపెట్టించేస్తా ఉంది. యాక్చువల్గా అది ఊగుతా ఉంది. లిమిట్ వెయిట్ బట్ కార్నర్స్ ఇంకా లాస్ట్ కార్నర్కి వెళ్ళిపోతే అక్కడ వచ్చేసి బాగా కొద్దిగా ఊగుతూ ఉంది. మాకైతే భయం వేసింది ఫస్ట్ టైం ఇలా గ్లాస్ బ్రిడ్జ్కి పోయి వెళ్ళి వాక్ చేయడం అనేది. అందుకోసమని చెప్పి కాస్త ఫియర్ అనిపించింది. మా వాళ్ళందరూ లాస్ట్కి వెళ్ళిపోయారు, కానీ మేము మాత్రం నేను మా వదిన ఇంకా వెళ్తా జాగ్రత్త వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా ఇది ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ గ్లాస్ బ్రిడ్జ్ కాబట్టి అక్కడ డిజిటల్స్ పెట్టారు అండ్ ఫిషెస్ పెట్టారు. దానిని చూసి మా పిల్లలు ఏదో పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు ఫిషెస్ని చూసేసి. చాలా ప్లేసెస్ అయితే చాలా బాగుంది. అసలుకి చుట్టూ క్లైమేట్ అయితే హాసం. అసలుకి కొండలపైన హౌసెస్ అండ్ కొండల మధ్యలోన ఒక కెనాల్ ఉంది. కెనాల్లో వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇంకా ఇలా వెళ్తూ డౌన్ చూస్తే కొద్దిగా బాగా ఫియర్ వచ్చేస్తూ ఉంది. అబ్బా పడిపోతామేమో అనే ఫియర్ వచ్చేస్తూ ఉంది. యాక్చువల్గా దీని వెయిట్ వచ్చేసి కార్నర్కి వచ్చేసి లిమిటెడ్ వెయిట్ ఉంది.
ఒక 500 to 600 కేజెస్ వరకు కార్నర్కి వెళ్ళొచ్చు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళాలి. అలా అయితే అక్కడ చెప్పారు. ఫస్ట్ ఒక 500 to 600 కేజెస్ అంటే నియర్లీ 7 పీపుల్స్ అలా వెయిట్ బేసెస్ని బట్టి వెళ్తున్నారు. వెళ్ళేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ ప్యాక్ అయిన తర్వాత మనం వెళ్ళాలి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడే అందరు కార్నర్లో ఉండిపోయారు. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. అసలు ఆ వాతావరణము, అసలుకి కేరళ ట్రిప్ అనేది చాలా ఎంజాయ్మెంట్. అసలుకి చాలా బాగుంటుంది ప్లేసు, గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కడ చూడు టీ ప్లాంటేషనే, ఇంకా వేరే ప్లాంటేషన్ అంటే ఏది కనిపించదు. వాళ్ళకి మేబీ బిజినెస్ అంతా టీ ప్లాంటేషన్ అండ్ టూరిస్ట్ ప్లేసెసే అనుకుంటా. ఇంకా అంతకుమించి ఏ ఫార్మింగ్ అయితే కనిపించదు అక్కడ. ప్లేస్ అయితే చాలా ఆసమ్ ప్లేస్. అదేవిధంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూసుకొని అయితే మేము వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాలి అనుకున్నాము. కానీ వాటర్ ఫాల్స్ అక్కడ ఎనిమల్స్ అవి ఇవి ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి క్లోజ్ చేసేసాము. అదిగాక రైనీ సీజన్ కదా, వర్షాలు ఎక్కువ పడుతుండడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, అందుకు క్లోజ్ చేసేసామని చెప్పారు. ఇక్కడ చూడండి క్లైమేట్ ఎంత ఆసంగా ఉంది, సూపర్ ఉంది. ఆ కొండకి కొండకి మధ్యలో కెనాల్ అనేది ఫ్లో అవుతూ ఉంది. వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా చాలా బ్యూటీ ఉంటుంది ప్లేస్. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలుకి ఆ ప్లేసెస్ చూస్తే నిజంగా అంటే మనం అక్కడికి వెళ్తే ఎలా ఇంకా బాగుంటుంది కదా అని ఎలాగ అనిపిస్తుంది. ఆ ప్లేస్ బాగా కనిపించడం వల్ల అక్కడే ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. ఇంకా మా ఫేస్లు అయితే కంప్లీట్గా వాడిపోయాయి. ఇంకా మార్నింగ్ వచ్చేసి మాకు అరౌండ్ 3:00 అక్కడ అయిపోకొట్టుకొని మేము అడ్వెంచర్కి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా అలా అయితే మేము గ్లాస్ బ్రిడ్జ్ చూడడం అయిపోయింది. ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. రిటర్న్ బ్యాక్లో ఇంకా అడ్వెంచర్ కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే చూసుకొని వెళ్ళిపోదాము, లేకపోతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాము అనేసి ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ చూసిన పెద్ద పెద్ద కొండలన్నీ ఆకాశాన్ని తగులుతున్నట్టుగా, కొండలపైన ఇల్లు చాలా బాగుంది.